త్రాగునీటి కోసం అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదు అని ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ గ్రామంలోని నీటి కొలాయిలకు నీళ్లను ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ వద్ద నీటి కష్టాలతో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక పాకాల నాగేశ్వరరావు స్వామి దేవస్థానం వద్ద కొన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా నీటి కొలాయిలు రాకపోవడంతో పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు నీళ్లు రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయమై నగర పంచాయతీ కార్యాలయం ఆర్ఐ మురళీకు వినతిపత్రం అందజేశారు. ఐదో వార్డు గిద్దలూరు పాతాల నాశనం గుడి దగ్గర మా వీధి ఐదో వార్డు వచ్చేసి మాకు వచ్చేసి నెల రోజులుగా వచ్చింది ఆ వాటర్ రాక. మనం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు వాళ్ళ రెస్పాన్స్ ఏం కావట్లేదు. మేము గుంత దిగ్గర చేసేయమంటే మీరు మా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, మీరే పెట్టుకోండి, అప్పుడు మేము తీసిస్తాము, అంత రాక ట్యాంకర్లు వస్తే పట్టుకోండి, లేకుంటే లేదు. సచివాలయంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు కూడా మాకు రెస్పాన్స్ ఏం కావట్లేదు, చెప్పలేదు సార్. అందుకని వాటర్ చాలా ప్రాబ్లం అయింది సార్. మాకు ఇప్పుడు నెల అయింది వాటర్ రాక, వారానికి ఒక ట్యాంకర్ పెడుతున్నాడు. మా దగ్గర అసలు కలకట్లేదు, ఎన్ని సార్లు అడిగినా కూడా. కావాలంటే ఖర్చు అవుతుంది, అడా చేయాలంటే అంటున్నాడు, ఇదే చేస్తున్నా అదో చేస్తున్నా అంటున్నాడు, చేయటం లేదు, కలకటం లేదు. అందుకు మేము ఇట్లా చేస్తున్నాం. మాకు మా దగ్గర కూడా వద్దు, వాళ్ళు వద్దు అని.